అందరికీ నమస్కారం. మామ్ డాడ్స్ లవ్ కు స్వాగతం. తిరుప్పావై 9వ పాసురం. తూ మణిమాడత్తు చిత్తం విలక్కరియ తూపం కమరత్తు ఇనైమేల్ కన్వలరుం. మామాన్ మగళే మణికదవం తాల్ తిరవాయ్ మావీర్ అవళై ఎరుప్పీరో. உன்மகள்தான் உமையோ அன்றிச்சவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாலோ. மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்று நாமம் பலவும் நவின்று ஏலோரம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ఇప్పుడు మనం 9వ పాశురం యొక్క భావము తెలుసుకుందాం. నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగరధూపములను పరిమళాలను వెదజల్లుతుండగా అతిమెత్తనైన హంసతూలిక తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా, మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా. ఏవమ్మా మేనత్త, నీవైనా ఆమెను లేపవమ్మా. ఏమీ నీ పుత్రిక మూగదా, చవిటిదా, లేక బద్ధకస్తురాలా? లేక ఆమె లేవకుండా ఎవరినైనా కావలి ఉంచినావా? లేక ఇంత మైమరిసి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా? ఆమెకేమైనదై నిద్రలేచుటలేదు? ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా, ఓ శ్రీయహ పతి, ఓ పరమపదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్నాను, ఆమెకు వినబడటలేదా? ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులుతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు. తూర్పు తెల్లవారే, ఓ జవ్వని లేవవే అంటూ పాడి 8వ పాశురంలో భగవద అనుభవాన్ని పొందడానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదాతల్లి. ఇప్పటి వరకు శ్రవణం మననం వీటి యొక్క విశిష్టతను తెలిపి ముగ్గురు గోపకన్యలను గోదా మేల్కొల్పి తన వ్రతంలో చేర్చుకుంది. ఇక 9 మొదలు 12 మాలికలలో ధ్యానం యొక్క విశిష్టతను తెలపబోతోంది. ఎల్లప్పుడూ శ్రవణము మననము చేసి వారి యొక్క మనసు పవిత్రమవుతుంది, నిర్మలమవుతుంది. మాలిన్యం తొలగితేనే కదా జ్ఞానం చోటు చేసుకునేది. అప్పుడా జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్థమైన వ్రాత నిష్ట కలిగిన వారికే తన్ను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిక మనకు స్వాతంత్రం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభిష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎక్కడికి పోక ఉన్న చోటనే భగవద్ అనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే చాలనుకుని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తున్న 4వ గోపికను లేపుచున్నారు. ఓ మామ కూతురా, మరదల లేవమ్మా అంటున్నారు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.